ఇద్దరు పేరెంట్స్ అయితే ఇప్పుడు ఒక పేరెంట్ అయితేనేమో పైకి వెళ్ళిపోయారు, ఇంకొక పేరెంట్ అయితేనేమో హాస్పిటల్లో ఉన్నారు. ఆమె కూడా సీరియస్గా ఉంది క్యాన్సర్ వ్యాధితో. అప్పుడు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళ పిల్లలతో అయితే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాంతింగ్ అంటే గత 6 సంవత్సరాల నుంచి అట్లనే అవుతున్నాయి. ఇంకా మేము కూడా లైట్ తీసుకున్నాం కడుపు నొప్పి అని అంటే తగ్గిద్దేమో అనుకున్నాము. వేరే వేరే హాస్పిటల్లో కూడా చూపిస్తే అప్పుడు మందమే తగ్గేంతసేపు ఉండేది. మళ్ళీ తర్వాత తీసుకొచ్చేవాళ్ళం మేము. ఇంకా అది రాను రాను తనకి ఇంకా ఎక్కువ అయిపోయి. ఎక్కడ గడ్డ ఎక్కడ ఉందంటారు? ఇక్కడ చిన్న పేగు దగ్గర ఉన్నది. అది అంటే మన ఫుడ్ తీసుకునేది అరగకుండా 2-3 డేస్ ఉండి కూడా మళ్ళీ వాంతింగ్ అయిపోయేది, బయటకు వచ్చేది. ఇప్పుడు మరి మీకు ఎటువంటి సహాయం కావాలంటారు? మరి మేము ముగ్గురం ఆడపిల్లలు, మాకంటూ ఏమీ లేదు వెనక ముందు బ్యాక్గ్రౌండ్. మళ్ళీ మా ఫ్యామిలీ తరఫున కూడా మాకంటూ ఏమి సపోర్ట్ లేదు. మేమంటే మేమే ఏదన్నా చేసుకొని ఉండాలి. మరి ఆపరేషన్ చేస్తే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి, బ్రతకొచ్చు బ్రతకపోవచ్చు. మీరే చూసుకోండి అని అన్నారు. మాకేమో అక్కడ ఏం అర్థం కాలేదు సార్. అక్కడ సో చూసాం కదా, మన పక్కనైతే ఎవరైతే క్యాన్సర్ పేషెంట్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళ ఇద్దరు కూతుర్లు అయితే మన పక్కనే ఉన్నారు. మీరు టీకి ఖర్చు పెట్టే డబ్బులే వీళ్ళకి మనం సహాయం చేయండి, ఒక ప్రాణం నిలిపిన వాళ్ళు అవుతాము. నమస్తే, నేను మీ గోపి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అయితే ఒక ఎమోషనల్ స్టోరీ అయితే మన కళ ముందు ఉంది. ఏంటంటే ఒక ముగ్గురు ఆడపిల్లలు, అదేవిధంగా ఆ ఆడపిల్లలకి వాళ్ళ తండ్రి కూడా చనిపోయారు. వాళ్ళ ఇప్పుడు ఆడపిల్లలకి ఒక తల్లి ఉంది, ఆ తల్లి కూడా ఇప్పుడు క్యాన్సర్తో చాలా బాధపడుతుంది. ఈమె వచ్చేసరికి ఈఎస్ఐ హాస్పిటల్ హైదరాబాద్లో క్యాన్సర్ వ్యాధితో చాలా బాధపడుతున్నారు. సో వాళ్ళకి ఎటువంటి ఆర్థికంగా చాలా తక్కువగా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ ముగ్గురు ఆడపిల్లల్లో కూడా ఒకరికే పెళ్ళి అయిపోయింది, ఇంకొక ఇద్దరు కూడా ఇట్లానే ఉన్నారు. సో వాళ్ళ పేరెంట్ అయితే ఇద్దరు పేరెంట్స్ అయితే ఇప్పుడు ఒక పేరెంట్ అయితేనేమో పైకి వెళ్ళిపోయారు, ఇంకొక పేరెంట్ అయితేనేమో హాస్పిటల్లో ఉన్నారు. ఆమె కూడా సీరియస్గా ఉంది క్యాన్సర్ వ్యాధితో. సో ఇప్పుడు వాళ్ళకి మన ఛానల్ తరపు కానీ లేకపోతే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకుల ద్వారా కానీ సో వాళ్ళకి ఏమన్నా ఫండింగ్ చేసే అవకాశాలు ఏమో ఫండింగ్ కానీ అంటే ఒక మీకు తోచినంత ఒక రూపాయి కానీ 2 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ ఎంతైనా సరే మనం ఒక రోజు తాగే టీ ఖర్చుతో సమానం ఒక ఆరోగ్యాన్ని మనం బతికించవచ్చు. సో ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళ పిల్లలతో అయితే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక మన ముందైతే ఒక ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇది ఇప్పుడు హాస్పిటల్లో ఎవరైతే జాయిన్ అయ్యారు క్యాన్సర్ పేషెంట్ వ్యాధితో దానికి సంబంధించిన ఒక ఇద్దరు అయితే వాళ్ళ కూతుర్లు, సొంత కూతుర్లే మన ముందున్నారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, రండి. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. ఏమైంది అసలు, ఏమైంది మీ మమ్మీకి? అంటే ఆమెకి కొద్దిగా వర్క్ చేస్తుండేది, తను తినకుండా మరి ఇంకా అంటే వాంతింగ్ అట్లా అయ్యేది. వాంతింగ్ అంటే గత 6 సంవత్సరాల నుంచి అట్లనే అవుతున్నాయి. ఇంకా మేము కూడా లైట్ తీసుకున్నాం కడుపు నొప్పి అని అంటే తగ్గిద్దేమో అనుకున్నాము. వేరే వేరే హాస్పిటల్లో కూడా చూపిస్తే అప్పుడు మందమే తగ్గేంతసేపు ఉండేది. మళ్ళీ తర్వాత తీసుకొచ్చేవాళ్ళం మేము. ఇంకా అది రాను రాను తనకి ఇంకా ఎక్కువ అయిపోయి అది గడ్డలాగా తయారైపోయింది. ఇంకా లాస్ట్కు మేము స్కానింగ్స్ అవన్నీ చూపిస్తే అది క్యాన్సర్ గడ్డలాగా అని చెప్పారు డాక్టర్స్. ఎక్కడ గడ్డ ఎక్కడ ఉందంటారు? అంటే ఇక్కడ చిన్న పేగు దగ్గర ఉన్నది. అది అంటే మన ఫుడ్ తీసుకునేది అరగకుండా 2-3 డేస్ ఉండి కూడా మళ్ళీ వాంతింగ్ అయిపోయేది, బయటకు వచ్చేది. అరగట్లేదు, లోపలికి తింటాం మనం అరగట్లేదు. దాని ప్రాబ్లంతోనే ఆమె చాలా తన బ్లడ్ అంతా లేకపోవడం, బక్క చిక్కిపోవడం అవన్నీ అయిపోయినాయి. ఏమైనా ట్రీట్మెంట్ చేద్దామంటే కూడా 6 లక్షలు అట్లా అడిగారు బయట. మాకు అవన్నీ ఏం లేక మేము మళ్ళీ వేరే రికమెండేషన్తో కొంచెం ఇక్కడికి ఈఎస్ఐ కొని వచ్చాం. వీళ్ళు కూడా కొంచెం డౌటే చెప్పారు, ట్రై చేస్తామన్నారు. ఇప్పుడు మీకు ఆర్థికంగా ఇప్పుడు మీకు ఏమైనా పొలాలు ఏమున్నాయా? ఏమీ లేవు మాకు అంటూ. మీరు ఎంతమంది పిల్లలు అసలు మీ అమ్మగారికి? మీ మొత్తం మేము 3 ఆడపిల్లలం. అంటే ఎంతమంది పెళ్ళిళ్ళని? మీ అందరూ పెళ్ళిళ్ళు అయిపోయినాయి? ఎట్లా మా అక్కగారికి అక్క దానికి అయిపోయింది, ఇంకా మేము ఇద్దరం ఉన్నాం.
అక్కగారు ఏం చేస్తూ ఉంటారు? అంటే కాలేజీలో ఊడవడం అట్లా చేస్తుంది. మరి మీ బావగారు ఆఫీస్ బాయ్ చేస్తాడు. సో వాళ్ళు ఏం సపోర్ట్ చేయడం చేయట్లేదు? మరి వాళ్ళు ఉన్నది ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని చూసుకుంటారు. మరి మీ నాన్నగారు లేరు. ఆయనకి గత 5 సంవత్సరాల కింద ఆస్తమా ప్రాబ్లం వచ్చి చనిపోయాడు. సో అప్పటి నుంచి మీ అమ్మగారే మేము చాగుతున్నారా? మీ అమ్మ వాళ్ళే చాతున్నారు. అంటే మీ అమ్మగారు అప్పుడు ఏం పనిచేసేవారు? ఇళ్ళలో పనే చేసేది. వంట చేయడం అలాంటివా? ఇట్లా ఇల్లు తోడవడము, అంట్లు దోమడం అవన్నీ చేసేది. మీరేమైనా చదువుకున్నారా? 10th వరకు చదువుకున్నాను. ఇంకో సిస్టర్? సో మరి ముందుకు ఎందుకు కొనసాగలేకపోయారు? అంటే ప్రైవేట్గా చేరలేకపోయినా సరే గవర్నమెంట్ తరపుడు కాలేజీ అలా ఉన్నాయి కదా, సో దాని ద్వారా ఎందుకు వెళ్ళలేకపోయారు ముందుకి? ఇక్కడ పట్టించుకోవట్లేదు గవర్నమెంట్. అంటే ఇంకా తనకు ఆమె ప్రాబ్లం వచ్చేసి పట్టించుకోలేదు. గాంధీ అన్నారు కానీ గాంధీ అంటే మాకు ఇంకా భయం అయ్యేది. లాస్ట్ స్టేజ్ వరకు అంటేనే అక్కడ తీసుకెళ్తారేమో అని మాకు ఆ భయంతో మేము తీసుకెళ్ళలేకపోయాము అక్కడికి. ఇంకా ప్రైవేట్ అంటే చూపించాం కానీ తన ట్రీట్మెంట్ కూడా ఆమె బాడీని చూసి ఎవరు భరోసా ఇవ్వకపోయేది. మరి అంత బక్క చిక్కిపోయారమ్మా? తినిపిస్తున్నారా? తినిపించలేదు ఆమెకి. లిక్విడ్ ఫుడ్స్ అంతే, ఇంకేం లేదు. సో మీరు ఇప్పుడు మరి మీకు ఎటువంటి సహాయం కావాలంటారు? మరి మేము ముగ్గురం ఆడపిల్లలు, మాకంటూ ఏమీ లేదు వెనక ముందు బ్యాక్గ్రౌండ్. మళ్ళీ మా ఫ్యామిలీ తరఫున కూడా మాకంటూ ఏమి సపోర్ట్ లేదు. మేమంటే మేమే ఏదన్నా చేసుకొని ఉండాలి. ఏడో మాకన్నమ్మ ఖచ్చితంగా మీ అమ్మగారికి ఖచ్చితంగా బాగుంది. ఇక్కడ ఐఎస్ఐ హాస్పిటల్ తీసుకొచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఐఎస్ఐ హాస్పిటల్ తీసుకొచ్చి 25 డేస్ అవుతుంది. 25 డేస్ అవుతుందా? అవుతుంది. ట్రీట్మెంట్ నడుస్తుంది. తను ఫిట్గా లేకపోవడంతో వాళ్ళు ట్రీట్మెంట్ నడిపిస్తున్నారు ఇంకా. సో ఇక్కడ మనీ కడుతున్నారా లేకపోతే ఏమైనా కార్డు ద్వారా వెళ్తుందా? ద్వారానే వెళ్తుంది. కానీ మా మమ్మీ కూడా పని చేయట్లేదు. 1 ఇయర్ అవుతుంది కొంచెం పని చేయలేకపోయింది. అది కూడా రిక్వెస్ట్తోనే వెళ్ళాము అట్లా. మరి మన ప్రేక్షకుల ద్వారా కానీ లేకపోతే బయట సొసైటీ ద్వారా కానీ మీకు ఎటువంటి సహాయం కావాలని కోరుతున్నారు? మేమంటూ ముగ్గురం ఆడపిల్లలం కదా, మాకు అంటూ అంటే మా పెళ్ళిళ్ళు కావడానికి కూడా మాకంటూ మనీ సపోర్ట్ కూడా ఏమీ లేదు. మా పైగా మా బయట కూడా అప్ అయ్యింది కొంచెం దానికి కూడా కొంచెం హెల్ప్ చేయగలరని కోరుతున్నాను. అప్పంది బయట మరి బయట అమ్మగారికి హాస్పిటల్లో చూపించిన దానికి బయట హాస్పిటల్లో ఎంత ఇంకా ఇప్పటిదాకా మీరు చూపించా అంటున్నారు కదా, ఇది కాకుండా బయట చాలాసార్లు. సో ఎంత అయింది మొత్తం, సుమారు ఎంత వచ్చింది ఇప్పటిదాకా? మరి మీకు వచ్చేసి అప్పుడప్పుడు ఒక 5 లక్షల వరకు అయ్యింది. ఇంకా మేము అక్కడ ఇక్కడ పని చేసుకుంటూ కడుతున్నాము 5,000 అట్లా. అదే ఆ ఇంట్లో పని చేసుకుంటూ ఒక 5 వేలు 10 నెలలు కడతా వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అమ్మగారికి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ హాస్పిటల్లో 25 రోజుల నుంచి చేస్తున్నారు, అంటే తిరుగుతున్నారు టాబ్లెట్స్ కానీ లేకపోతే మీ అమ్మగారి ఖర్చులకు కానీ సుమారు 8 లక్షలు అయిపోయి ఉంటాయి. 5 లాక్స్ అయిపోయినాయి సార్, మా దగ్గర 5 లాక్స్ అయిపోయినవి. ఇంకా అంటూ ఏమీ లేదు. మళ్ళీ ఇక్కడే ఉండిపోతున్నాను నేను. బయట ఇక్కడే ఇక్కడే అన్నం పెడతారు, అదే తినుకుంటూ ఉంటున్నాను. లోన ఉంటే ఇంకా పెడతారు, పేషెంట్కి వచ్చే అన్నమే తింటాను. బయట ఇంకా అన్నదానా గిన్నదానం పెడతా ఉంటే సో అది తింటూ ఉంటారు, లేకపోతే ఇక్కడ క్యాంటీన్లో పేషెంట్ కొంచెం రైస్ పంపిస్తారు కదా, అది పంపిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఈఎస్ఐ కాకుండా ఇట్లా మనం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అక్కడ తరలించి వచ్చు కదా, మరి అవన్నీ మాకు తెలియదు అండి. మాకు అవన్నీ తెలియదు, మేము అక్కడ వెళ్ళలేదు కూడా. ఇప్పుడు మరి మీ ముగ్గురు కచేరీలో వచ్చారా? మరి ఇక్కడ హాస్పిటల్కి వచ్చారా? తను వచ్చింది, అక్క మాత్రం వచ్చి వెళ్ళేసింది. ఇంకా తనకు పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి కదా, వెళ్ళింది. మరి మీ బంధువులు కూడా ఎటువంటి సహకారం లేకపోతే రూపాయి అందించడం కానీ అదేం లేదా? అది లేదు. ఎవరు దూరంగా ఉన్నారు కానీ ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళకే ఉంటాయి కదండి. మాకు వాళ్ళు ఎవరు రారు, మాకు సపోర్ట్ అంటే ఎవరు చేయరు. సో ఇప్పుడు మనమైతే వీళ్ళ పెద్దక్క గారితో అంటే 2 అక్కగారితో అయితే మాట్లాడాము. సో ఇప్పుడు వాళ్ళ చిన్న కూతురు ఉంది, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం నమస్తే సార్. ఏమైంది అసలు మీ మమ్మీకి ఏమైంది? తను ఇట్లాగే కడుపు నొప్పి అని బాధపడేది,
అంటే మేమంతా పట్టించుకునేది కాకుండే, అంటే చిన్న పిల్లలం మేము కూడా అప్పటికి, అది నొప్పి నొప్పి అంటుంటే కూడా మాకు అర్థం కాకపోయేది. రెండు మూడు సార్లు హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఒక ఇంజెక్షన్ సెలూన్ ఎక్కించుకోగానే పెయిన్ తగ్గంగానే వచ్చేసేది ఇంటికి. ఇక మళ్ళీ ఆ గ్లూకోజ్ వాటర్ బాడీలో ఉన్నంతసేపు పర్లేదు, నొప్పి లేకపోయేది. మళ్ళీ అది అయిపోగానే నైట్ 2 o'clock 1 o'clock అట్లా నొప్పి వచ్చేది తనకి. ఇక సడన్గా ఈఎస్ఐకి తీసుకెళ్తే స్కానింగ్స్ అవి ఇవి చేశారు, చేసి తనకి క్యాన్సర్ అమ్మ, మరి ఆపరేషన్ చేస్తే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి, బ్రతకవచ్చు బ్రతకపోవచ్చు మీరే చూసుకోండి అని అన్నారు. మాకేమో అక్కడ ఏం అర్థం కాలేదు సార్. అక్కడ మేము ముగ్గురం ఆడపిల్లలం, ఎక్కడ తిరగలేము అసలు. ఈ హాస్పిటల్స్ అంటే కూడా మాకు అంత అర్థం కాదు, ఏం చేయలేక డాక్టర్తోనే మాట్లాడాము. సన్నత్ నగర్ పంపించారు ఇక్కడికి, ఇక్కడికి వచ్చి 25 days అవుతుంది. 10 days నార్మల్ వార్డ్లో పెట్టుకున్నారు. ఇక ఆపరేషన్ చేస్తే చెప్పలేము అని మాట్లాడుతున్నారు వాళ్ళు. బయట అడుగుతానేమో 6 lakhs వరకు ఖర్చు అవుతుంది అని మాట్లాడారు. ఇది ఒకటే సార్, మాకంటూ ఎవ్వరూ లేరు వెనక ముందు చూసుకోవడానికి. మేము ముగ్గురం ఆడపిల్లలం, మా నాన్న చనిపోయి దాదాపు 4 years అవుతుంది. ఇలాగే చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఏదో ఎలా తీస్తున్నాం అంతే. ఇంకా డాక్టర్లు మరి ఇప్పుడు డాక్టర్ గారు చెప్తున్నారా మీ అమ్మగారికి అవకాశం ఉంది అని చెప్తున్నారు ఏమన్నా? ట్రై చేస్తా, ఆల్మోస్ట్ చెప్పలేము, 99% ట్రై చేద్దామని అన్నారు. ఇప్పుడు మనకి ఏమైనా డబ్బులు ఇచ్చి పెడితేనేమో మీ అమ్మగారు బతికే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఏమో సార్, అవన్నీ తెలియదు ఇంకా, వాళ్ళు ఇంకేం మాట్లాడలేదు. బయట హాస్పిటల్ తీసుకెళ్తే ఏమైనా చాయిస్ ఉంటుంది కదా మరి, ఇట్లా కొంచెం ఫండింగ్ ద్వారా మన వ్యూవర్స్ ఖచ్చితంగా ఏమైనా సపోర్ట్ చేస్తారు మీకు. సో ఇట్లా దీని ద్వారా వచ్చేమని బయట హాస్పిటల్కి వెళ్ళి మీ అమ్మగారు చూసుకుంటే కొంచెం అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా? ఉంటుంది సార్, అట్లా ఉంటుంది. సో మీరు చెప్పండి, ఏం కావాలనుకుంటున్నారు మీరు, ఒక మాట చెప్పండి. మేము బయట మాకు 5 lakhs వరకు అప్పు ఉందండి, మాకు అది కొంచెం క్లియర్ కావాలని, మా మమ్మీ కూడా కొంచెం క్లియర్ కావాలని, దానికి ఏమన్నా మీరు హెల్ప్ చేయగలరని కోరుతున్నాను. సో వాళ్ళకైతే మనం హెల్ప్ చేయాలనుకుంటున్నాం కదా, హెల్ప్ చేయడానికి నెంబర్స్ కానీ లేకపోతే వాళ్ళ అకౌంట్ నెంబర్ కానీ, సో అమ్మాయిని అడుగుదాము. అమ్మాయి మీ నెంబర్ చెప్పండి ఒకసారి, మీ గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ ఏదైతే ఉన్నాయో ఆ నెంబర్ ఒకసారి చెప్పండి. ఒకసారి ఫోన్పే లేచ్చా గూగుల్ పే నెంబర్ చెప్పండి. చెప్పండి. 9901838272. పేరేం పేరు వస్తుంది? సోనీ మిర్చి అని ఒకటి వస్తుంది, నాగమణి అని ఒకటి వస్తుంది సార్. బ్యాంక్ అకౌంట్ ఏమైనా ఉందా మీది? ఉంది సార్, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు లేదు. ఫోటో సరే, వీళ్ళ బ్యాంక్ అకౌంట్ నేను ఫోటో తీసుకొని మన పైన స్క్రోలింగ్ లేపి వేస్తాము. సో మనకి తోచినంత మీరు టీకి ఖర్చు పెట్టే డబ్బులే వీళ్ళకి మనం సహాయం చేయండి, ఒక ప్రాణం నిలిపిన వాళ్ళు అవుతాము. సో ఇప్పుడైతే అమ్మాయి ఫోన్పే నెంబర్ చెప్పింది కదా, ఆ ఫోన్పే నెంబరు అదేవిధంగా వాళ్ళ అకౌంట్ నెంబర్ కింద స్క్రోలింగ్ లేపిస్తాము. సో ఖచ్చితంగా మీరు దీనికి సహాయం చేయగలుగుతారని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. సో వంశీ అన్నా చెప్పండి. అదే చెప్పా కదా, ఇప్పుడు క్యాన్సర్తో బాధపడుతున్నారు ఒక ఆమె. సో వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కూడా ఇద్దరికైతే పెళ్లి కాలేదు, మరొకరికైతే పెళ్లి అయిపోయింది. ఓకే, సో వాళ్ళకి మనం ఇప్పుడు సపోర్ట్గా నిలబడాలి అంటే ఏ విధంగా నిలబడాలంటే నువ్వు చెప్పాలండి వాళ్ళకి, ఎందుకంటే నువ్వు సోషల్ సర్వీస్ బాగా చేస్తూ ఉంటావు, నీకు బయట మంచి పేరు ఉంది. సో వాళ్ళకి మనం ఏ విధంగా సహాయం చేయగలుగుతా ఉంటావు? షూర్ అన్న, తప్పకుండా చేస్తాము. అమ్మగారికి ట్రీట్మెంట్ పరంగా కానివ్యండి, ఇంకా సిస్టర్స్ ఉన్నారు కదా వాళ్ళకి మ్యారేజ్ పరంగా కానివ్యండి, వాళ్ళకి మనం చాలా సపోర్ట్ చేద్దాం. వాళ్ళకి ఇప్పుడు ఈ టైమ్ ఏ ఆపద వచ్చినా మనం ముందు ఉండి మనం చేద్దాం అన్న. సో ఇప్పుడైతే మనం ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర ఉన్నాం వంశీ. ఓకే అన్న. ఓకే, ఇప్పుడు నువ్వు ఇక్కడ, ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను ఇంటి దగ్గర ఉన్నా. ఇంటి దగ్గర ఉన్నావు, ఇక్కడికి వచ్చా? ఇక్కడికి ఏమైనా వస్తావు మరి ఇక్కడికి? వస్తాను, తప్పకుండా వస్తాను. ఎంత టైం పడుతుంది వంశీ? నాకు 1.5 to 2 hours చాలా పడుతుంది. 2 hours పడుతుందా అన్న? సరే, నేనైతే ఆఫీస్కి వెళ్ళి ఈ ఫీడ్ ఇచ్చేసి వస్తాం, అంతలో మళ్ళీ మళ్ళీ ఇక్కడ రాగానే మళ్ళీ మొదలు పెడదాం. ఒకసారి అమ్మాయిలతో మాట్లాడి మనం కూర్చొని మాట్లాడి, సో వాళ్ళకి ఎటువంటిగా మనం సహాయం చేయగలం అట్లా విధంగా. షూర్ కన్నా, తప్పకుండా చేద్దామన్నా. సరేనా అన్న? సరే సరే వంశీ, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను నీకు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే. సో చూసాం కదా, మన పక్కనైతే ఎవరైతే క్యాన్సర్ పేషెంట్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళిద్దరు కూతురు అయితే మన పక్కనే ఉన్నారు, మరొక కూతురు అయితే ఇందాక వచ్చి చూసి వెళ్ళారంట. సో ఆమెకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, సో వాళ్ళకి ఆ పిల్లలు, వాళ్ళకి హస్బెండ్, వాళ్ళకి వర్క్ ఉంటుంది కాబట్టి సో ఆమె వెళ్ళిపోయింది. సో వీళ్ళిద్దరే ఇక్కడ పక్కన కూర్చున్నారు, వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారంట. సో వీళ్ళకి ఎటువంటి అంటే సంపాదన గురించి, అంటే ఒక రూపాయి వచ్చే ఆదాయం ఎట్ సైడ్ నుంచి లేదు.
సో వీళ్ళ కష్టం ఏంటంటే వీళ్ళు కూడా వేరే ఇంట్లో వెళ్ళి పని చేసుకోవడం, లేకపోతే వంట చేసుకోవడం, ఆ ఇంట్లో ఇంట్లో పాచి పని చేయడం. సో ఆ విధంగా వీళ్ళు కష్టపడి వాళ్ళ అమ్మగారికి అయితే ఇప్పటిదాకా అయితే వాళ్ళ చేత వాళ్ళకి సాయ శక్తులుగా పోరాడి ఇప్పుడైతే హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆమెకైతే కొంచెం సీరియస్గా ఉందని చెప్తున్నారు. సో బయట హాస్పిటల్ తీసుకెళ్ళి చూస్తే ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయి అంటే వాళ్ళ అమ్మగారి బతికే అవకాశాలు 10-9% ఇంకా ఎక్కువ ఉంటాయి బయట హాస్పిటల్లో తీసుకెళ్తే. ఇక్కడైతే గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి సరిగా చూడట్లేదు, అంటే ఇక్కడ రోగులు ఇక అంటే సరైన ట్రీట్మెంట్ లేదు, ఇక్కడ బయట హాస్పిటల్ లేదు, ఇంకా 1 రూపాయి మనం ఖర్చు పెడితే సో బతికే అవకాశాలు ఎక్కువ ఉంటాయని అడుగుతున్నారు వీళ్ళు. సో మన ఛానల్ తరపున అయితే మీరందరూ సపోర్ట్ చేసి వీళ్ళకి ఒక ప్రతి ఒక్కరూ మన టీ తాగేంత ఖర్చు మనకి వాళ్ళు కనుక మనం ఇవ్వగలిగితే సో వాళ్ళ అమ్మగారి ప్రాణాలు మనం నిలిపిన వాళ్ళు అవుతాం. సో ఖచ్చితంగా మీరందరూ సపోర్ట్ చేస్తారని మేము కోరుకుంటున్నాము.